అంటే ఈ ఒప్పందాలు కుదరడం వల్ల మనకి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి ఉచిత విద్యుత్ ఇవ్వడం, అంటే యూనిట్ కాస్ట్ తగ్గడం, ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది? యూనిట్ కాస్ట్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే క్రైసిస్ తగ్గుతుంది. బేసిక్ గా మనకు ఉన్నటువంటిది ఇప్పుడు ఏంటి, వినియోగం పెరిగినా దాని మీద పడుతున్నటువంటి భారం అంతా కూడా గవర్నమెంట్ మీదే కదా. విద్యుత్ సంస్థ మీద భారం అంటే గవర్నమెంట్ మీద పడుతుంది. 20,000 కోట్లు అప్పు ఉంది. మామూలుగా అయితే కనుక వీళ్ళకి 1.5 రూపాయలు 2 రూపాయలు కొనుక్కుని 2.5 3 రూపాయలు కొని ఉంటే ఈ భారం అంత ఉండదు. ఇప్పుడు ఆ మధ్యన జరిగింది ఏంటి, టోటల్గా అసలు అమ్మేసుకునే స్థాయికి వచ్చేసి 20,000 కోట్లు అప్పు కనుక అది కంటిన్యూ అయ్యి గవర్నమెంట్ కనుక టీడీపీ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి ఉంటే ఇవి 20,000 కోట్లు దుర్మార్గం అయిపోయింది కాబట్టి దీన్ని అమ్మేకి తప్పట్లేదు అని చెప్పి అమ్మిబడేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మకం లేకుండా ప్రక్రియ సాఫీగా నడుస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ రేట్లు తగ్గడానికి అవకాశం. అప్పట్లో సోలార్ పవర్ కూడా ఏదో ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చినట్టున్నారండి. ఇవన్నీ ఏం లేకుండా సోలార్ పవర్ అయితే ఇంకా మనకు తక్కువకి వస్తుంది. అవును, ఇప్పుడు ఏదో ఇప్పుడు సోలార్ పవర్ విండ్ పవరే 6.5 కొన్నారు. ఒకప్పుడు 18 నుంచి 6.5 కొన్ని దగ్గర 4.90 రూపాయలు ఆ రేంజ్ లో కొన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అది 1.5 రూపాయలకే దొరుకుతుంది. అదే ఇప్పుడు జగన్ అంటుంది. కాబట్టి అది ఈఆర్సీ దగ్గర రేపు లెక్కలు తేలుతాయి ఏంటనే. ఇప్పుడు దాదాపుగా వీళ్ళు జగన్ చెప్పే లెక్కలు నోటి మాట కింద నువ్వు తగ్గించేసుకో అంటలేదు. ఒక చోట రైల్వే వాడికి 3 రూపాయలకి ఇస్తున్నావు, 3.20 రూపాయలకి ఇస్తున్నావు, మళ్ళీ నా దగ్గరకు వచ్చేటప్పటికినేమో 4.5 తీసుకుంటున్నారు, అట్లా అనేది అడుగుతుంది. 4.90 రూపాయలు ఒక చోట, 6 రూపాయలు ఒక చోట, ఆ రేట్లకి ఇవ్వమని. వీళ్ళు కూడా ఆ రేట్లకు ఇవ్వడానికి ముందుకు వస్తే గొడవ లేదు కదా. కానీ మొన్నటి వరకు తీసుకున్నది అప్పుడు అక్రమంగా నిరూపించే అవకాశం ఉంటది కదా. ఒకవేళ చెప్పడానికే కదా ఈ గొడవ అంతా. అది నిరూపించడానికి, ప్రజల ముందు పెట్టడానికి అంతే. ఇప్పుడు ఏది చేసినా ఇప్పుడు నిన్న 720 కోట్లు మొత్తం మిగిలింది. ఆ 720 కోట్లు ప్రజల సొమ్ము మిగిలినట్టే. మొన్నటిదాకా అట్లా చేస్తారన్నారు. ఇప్పుడు 720 మిగిలాక అట్టట మిగులుస్తారంటున్నారు. ఇప్పుడు రేపొద్దున ఇందులో కూడా మిగిలింది అనుకోండి, అట్టట మిగులుస్తున్నారంటే అంటే మిగిలి చూపిస్తున్నారు కదా. అదే అట్లా మిగిలిపోతుందని చెప్తున్నారు. అట్ట ఖర్చు పెట్టాలి కానీ మిగిలి ఖర్చు పెట్టాలి అట్లా ఏదో ఇచ్చేయాలి కానీ అట్టట్టే దాచిపెడతావు అంటున్నారు. అది వింత.